బాహుబలి తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న యంగ్ రెబిల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా తర్వాత డైరెక్టర్ రాధాకృష్ణతో కలిసి రాధే శ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు. హారర్ ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది, కానీ కరోనా లాక్డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ సినిమాలో దాదాపు 60% పైనే గ్రాఫిక్ వర్క్స్ ఉన్నాయంటున్నారు, అవి కరోనా లాక్డౌన్ కారణంగా ఆగిపోయాయి. మరోవైపు ప్రభాస్ సీన్స్ కూడా ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయంటున్నారు. రాధే శ్యామ్ కాకుండా సలార్, ఆది పురుష్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రభాస్ మళ్లీ ఈ రాధే శ్యామ్ కోసం తన డేట్స్ ఎప్పుడు కేటాయిస్తాడో అని రాధేశ్యామ్ నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. అన్ని సినిమాలు కరోనా లాక్డౌన్ తర్వాత మళ్లీ షూటింగ్ లతో బిజీగా ఉంటే రాధేశ్యామ్ నుంచి మాత్రం ఎటువంటి న్యూస్ రాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. దీంతో అసలు ఈ రాధేశ్యామ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు ఫ్యాన్స్. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం బాలీవుడ్ లో రాధేశ్యామ్ కి రిలీజ్ డేట్ దొరకడం అంత ఈజీ కాదు. థియేటర్ల సమస్య ఒకటి, థియేటర్లు ఓపెన్ కాగానే బాలీవుడ్ బడా స్టార్స్ సినిమాలు వరుసగా క్యూలో ఉన్నాయి. దీంతో అసలు ఈ సంవత్సరం రాధేశ్యామ్ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న ప్రశ్న అందరిలో మొదలైంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా ఇదే వినిపిస్తుంది. ఒకవేళ ప్రభాస్ డేట్స్ ఇచ్చి రాధేశ్యామ్ షూటింగ్ కూడా పూర్తయినా, విఎఫ్ఎక్స్ వర్క్స్ పూర్తయితే గాని రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ సినిమాలో అదిరిపోయే ట్విస్ట్లు ఉండబోతున్నాయంటున్నారు మేకర్స్. రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు.